మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 2019 నుంచి జనవరి 14 వరకు కూడా ఈ యొక్క మధ్య కాలంలో ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ యొక్క రాశుల వారికి ఎంతో అదృష్టం వరించబోతుంది. ఈ రాశుల వారు అభివృద్ధిలోకి నడవబోతున్నారు, అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. ఈ రాశుల వారికి ముఖ్యంగా ఒక దశ తిరగబోతుందని చెప్పవచ్చు. ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకని అంటే ఒక నవంబర్ 30 తర్వాత దాదాపుగా జనవరి 13 వరకు కూడా ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు చాలా అద్భుతమైనటువంటి లైఫ్ అనేది ఉండబోతుంది. ఎందుకంటే కుంభరాశికి సంబంధించిన వరకు గతంలో లేనటువంటి నెగిటివ్స్ అన్ని కూడా ఈ యొక్క నవంబర్ 30 దగ్గర నుంచి కూడా జనవరి 13-14 తేదీల వరకు కూడా వండర్ఫుల్ లైఫ్ స్టైల్ అనేది ఈ రాశి వారు లీడ్ చేయబోతున్నారు. మనకున్నటువంటి యొక్క 12 రాశులకు గాను అత్యంత యోగదాయకమైనటువంటి జీవితాన్ని పొందేటటువంటి శక్తి కేవలం ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు మాత్రమే ఉండబోతుంది. ఈ రాశుల వారికి దాదాపుగా పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళ యొక్క జాతక ప్రకారం తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి గురుచంద్రుల యొక్క కలయిక వలన ఆటోమేటిక్ గా ఈ రాశి వారికి ఒక యోగం అనేది ఏర్పడుతుంది. అదే విధంగా శుక్రుడు కూడా కలవటం వలన అద్భుతమైనటువంటి యోగం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి యోగదాయకమైనటువంటి అవకాశాలు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వ్యక్తులు మాత్రమే ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక యోగం వస్తుంది అని అంటే ఆటోమేటిక్ గా మీరు ఎన్ని నెగిటివ్స్ లో ఉన్నా కూడా కలిసి వచ్చే అంశమే, దానికే యోగం అని చెప్తారు. అదృష్టం కలిసి రావాలంటే టాలెంట్ ఒకటే కాదు, వారి యొక్క దశ కూడా కలిసి రావాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహ సంచారం రీత్యా నవంబర్ 30 నుంచి జనవరి 13-14 తేదీల వరకు కూడా ఎంతో యోగదాయకంగానే ఉంటుంది. ఇక తరువాత రాశి వృశ్చిక రాశి వారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా రానున్నదంతా ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడతారు. ఈ యొక్క ముఖ్యంగా డిసెంబర్లో జరగబోయేటటువంటి యొక్క షష్ఠగ్రహ కూటమి కూడా ఈ రాశి వారికి ఎన్నో యోగదాయకమైనటువంటి అవకాశాలను తీసుకువస్తుంది. ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం పొంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వలన వీరుకున్నటువంటి గ్రహదోషాలు, గ్రహపీడలన్నీ కూడా తొలగిపోయి అన్నింటిలోనూ కూడా విజయాలను పొందుతారు. ఇక తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు కూడా ఇది ఒక యోగదాయకమైనటువంటి కాలమని చెప్పవచ్చు. ఈ యొక్క నవంబర్ 30 నుంచి కూడా ఈ రాశి వారికి ఎంతో యోగదాయకమైనటువంటి జీవితం గడపబోతున్నారు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీరు ఊహించిన విధంగా ఉద్యోగం అనేది లభించడం అనేది జరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విద్యార్థులు కూడా చదువుల్లో ఉన్నతంగా రాణిస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ యొక్క గ్రహ కూటమి వలన ఈ రాశుల వారికి ఎంతో యోగదాయకంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణుల్లో చెప్తున్నారు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు సాగిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.